हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल चूस्तुन्नदी बॉबीस नॉलेज चैनल नेनु चेसिन वीडियोलु मीकु नोटिफिकेशन गा रावाली अंटे किंद उन्नटुवंटि सब्सक्राइब बटन पै प्रेस चेसि अलागे बेल ऐकान पै प्रेस चेसिनट्लयिते नेनु चेसिनटुवंटि वीडियोस मीकु इप्पटिकप्पुडु अपडेट अवडं अनेदि जरुगुतुंदि। इप्पुडु मनं नवोदय 6th क्लास एंट्रेंस एग्जाम कु संबंधिंचि 2023 लो वच्चिनटुवंटि एग्जाम पेपर नि मनं चूस्तुन्नामंडि। मनं मुंदुगाने चेप्पुकुन्नां एग्जाम पेपर लो मेंटल एबिलिटी 50 मार्क्स अलगे मैथ्स 25 मार्क्स अलगे पैसेजेस 25 मार्क्स उंडडम जरुगुतुंदंट 100 मार्क्स की। इप्पुडु मेंटल एबिलिटी अनेदी मनं चूद्दाम। मेंटल एबिलिटी वच्चेसरिकी 10 सेक्शन्स उंटाई। ई 10 सेक्शन्स कु मनं चूसिनट्लयिते ओक्कोक्क सेक्शन कु वच्ची 4 क्वेश्चन्स उंटाई। 4 क्वेश्चन्स नुंचि 10 सेक्शन्स 10 4 जर 40 क्वेश्चन्स उंटाई। 40 क्वेश्चन्स कु वच्ची 50 मार्क्स। ఈ 50 మార్క్స్ ఎలా అంటే ఒక మార్కు పవర్ మార్క్ అంటే ఒక మార్కు పవర్ మార్క్ అనేది ఉండడం జరుగుతుంది। ఇప్పుడు సెక్షన్ 7 గాని చూసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని డైరెక్షన్స్ అంటే చూసెల్ ఇచ్చారు చూడండి। 25 నుండి 28 వరకు గల ప్రశ్నలలో ఎడమ వైపు ఒక ప్రశ్న చిత్రం ఉన్నది। కుడి వైపు A B C మరియు D అని గుర్తించబడిన నాలుగు సమాధాన చిత్రాలు ఉన్నవి। అద్దాన్ని XY దగ్గర ఉంచినప్పుడు ఏర్పడే అద్దం ప్రతిబింబం ప్రశ్న చిత్రానికి సమానంగా ఉంటుంది। సమాధాన పత్రంలో సరైన సమాధానాన్ని ఎదురుగా ఉన్న వృత్తాకారాన్ని నలుపు చేయండి। అంటే మీరు బాగా గమనిస్తే మనకి ఇక్కడ XY అని ఒక లైన్ ఇచ్చి డాట్స్ ఇచ్చాడు, అది అద్దం అని అనుకుందాం మనం। ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం అంటే మనం అద్దంలో చూసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూడాలి, దీన్ని మిర్రర్ ఇమేజెస్ అంటారు। ఇప్పుడు మిర్రర్ లో చూస్తే యారవర్కి ఇటువైపు కనపడాలి 7 అనే లైన్ ఎలా ఉండాలి, ఏ అలా ఉందా లేదు, బి 7 ఎలా ఉంది కానీ యారమర్ కిట్ వైపు ఉందో చూద్దాం, నెక్స్ట్ సి 7 రివర్స్ అయ్యింది। మీరు గమనించండి ఇక్కడ నీట్లో అయితే ఇలా రివర్స్ అవుతుంది కానీ అర్థం అనేది ఎలా రివర్స్ అవుతుంది అంటే సి కాదు, డి 7 అనేది యాస్టిజ్ ఉంది 7 కాదు। ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, బి, ఓకేనా। నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఇమేజ్ కనుక చూద్దాం చూడండి, ఈ ఇమేజ్ కనుక చూసినట్లయితే మిర్రర్ ఇమేజ్ ఇక్కడ ఇక్కడ 0 ఇక్కడ సర్కిల్ ఉంది అంటే ఈ వార్ ఉండాలి మనకి మిర్రర్ లో వెంటనే కనబడతాయి అన్నమాట। అంటే ఏ కాదు బి, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 దీనికి ఆపోజిట్ లో ఇక్కడ ఒక 0 ఉంది, ఈ సెంటర్ ని ఒక చూద్దాం, సి కింద ఉన్నాయి, డి ఇటు వైపున అంటే కాదు। అంటే క్లారిటీగా మనకు తెలిసింది ఏంటండి, బి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, బి। నెక్స్ట్ ఇది మిర్రర్ ఇమేజ్ చూద్దాం। ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ ఇటు వైపు ఉండాలి, అలాంటిది ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు, అంటే ఏ కాదు డి కాదు। మరి బి నా సి నా చూస్తే ఇక్కడ ఈ యాస్టిజ్ ఇలా ఎలా ఉందో అలా ఉంది అంటే బి కాదు, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, సి, ఓకేనా। నెక్స్ట్ ఇక్కడ ఏ బిపి లెటర్స్ ఇచ్చారు మనకి, లెటర్స్ ఆపోజిట్ లో మిర్రర్ లో చూస్తే ఏమవుతుందండి మనకి రివర్స్ లో కనబడుతుంది, ఇక్కడ పి పి యాస్టిజ్ ఇచ్చారంటే ఏ కాదు, ఇక్కడ పి ఇటువైపు ఇచ్చాడు ఓకే చూద్దాం, మరలా ఇక్కడ పి కూడా ఇటువైపు ఇచ్చాడు చూద్దాం, తర్వాత ఇక్కడ పి కూడా ఇటువైపు ఇచ్చాడు, అంటే ఇప్పుడు ఏది కరెక్ట్ మళ్ళీ మనం జాగ్రత్తగా చూడాలి। ఇప్పుడు వి వి యాస్టిజ్ అలాగనే ఉంటుంది, వి అలాగనే ఉంది, ఇక్కడ ఇక్కడ రివర్స్ ఉందంటే డి కాదు। ఇప్పుడు బి నా సీనా మళ్ళీ ఏ అనేది మీకు ఇక్కడ యాస్టిజ్ అలా కనబడుతుంది కానీ మనకి వాటర్ ఇమేజ్ అయితేనే రివర్స్ లో కనబడుతుంది, అంటే ఇది మిర్రర్ ఇమేజ్ కాదు, ఇది మిర్రర్ ఇమేజ్, కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, బి, ఓకేనా। అర్థమవుతుంది కదా, ఇలా జాగ్రత్తగా మీరు కన్ఫ్యూజ్ పడకుండా జాగ్రత్తగా చూడండి। ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి। మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి।